సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ప్రస్తుత కాలంలో భర్త వేరే మహిళతో మాట్లాడితేనే భరించలేరు భార్యలు అలాంటిది ఓ వ్యక్తికి అప్పటికే రెండు పెళ్లిళ్ళయ్యాయి ఇద్దరు భార్యలతో హ్యాపీగా అన్యోన్య కాపురం సాగిస్తున్నాడు కానీ ఆ ఇద్దరు పెళ్లాల ముద్దుల మగుడు మరో యువతిపై మనసు పారేసుకున్నాడు అదే విషయం తన ఇద్దరు భార్యలకు వినమ్రంగా చెప్పాడు అసలే భర్త అంటే ప్రాణంగా ప్రేమించే ఆ భార్యలు భర్త మాటను కాదనలేకపోయారు మూడో పెళ్లి చేసుకుంటాను అంటే సో హ్యాపీ అన్నారు మా ఆయనకు మళ్ళీ పెళ్లి చేస్తున్నాం రారండి అంటూ శుభలేఖలు పంచారు ఇద్దరు భార్యలు దగ్గరుండి మరి తమ ముద్దుల మొగుడికి మూడో పెళ్లి ఘనంగా జరిపించారు ఈ నమ్మసక్యం కాని రియల్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది అలూరి సీతారామరాజు జిల్లా పెద్దపైలు మండలం గుల్లెల పంచాయతీ కించూరు గ్రామంలో సాగేని పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మ అనే మహిళతో మొదటిసారి పెళ్లి జరిగింది పెళ్లైన చాలా రోజుల వరకు సంతానం కలగకపోవడంతో అప్పలమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు పండన్న కొన్నాళ్లకు రెండో భార్య అప్పలమ్మకు కుమారుడు జన్మించాడు దీంతో ఇద్దరు భార్యలు కొడుకుతో కలిసి నలుగురు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు అయితే ఇటీవల పండన్న మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామ చెందిన లక్ష్మి అలియాస్ లావ్యపై మనసు పారేసుకున్నాడు నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు అయినా నువ్వంటే నాకిష్టం నిన్ను ప్రేమిస్తున్నాను లావ్య లవ్యో అన్నాడు నిజాయితీగా ప్రపోజ్ చేసిన పండన్నకు పడిపోయింది లావ్య కానీ ఇద్దరు భార్యలు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని అన్నది నీకెందుకు నా భార్యలను ఒప్పిస్తాను నువ్వు పెళ్లికి రెడీ అయిపో అన్నాడు పండన్న ఇదే విషయాన్ని ఇద్దరు భార్యలను ఒకచోట కూర్చోబెట్టి చెప్పాడు మీ ఇద్దరంటే ప్రాణం లావ్య అంటే కూడా ఇష్టం మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని వినమ్రంగా అడిగాడు అసలే భర్త అంటే పంచ ప్రాణాలుగా చూసుకుని ఆ ఇద్దరు ఇల్లాళ్ళు భర్త సుఖమేగా కోరుకునేది అని వెంటనే ఒప్పేసుకున్నారు ఒప్పుకోవడమే కాదు పెళ్లి పెద్దలుగా వాళ్ల పేర్లతోనే మాయనకు మళ్లీ పెళ్లి మీరంతా రావాలి కొత్త జంటను ఆశీర్వదించాలి అని శుభలేఖ అచ్చువేయించారు బంధువులందరికీ పనిచేశారు జూన్ ఇరవై ఐదో తేదీన ఇద్దరు భార్యలు దగ్గరుండి తన భర్తకు మూడో పెళ్లి అత్యంత ఘనంగా జరిపించారు బంధువులకు విందు భోజనం పెట్టారు పెళ్లికి హాజరైన వారంతా వీళ్ళెక్కడ పెళ్ళాలిరా బాబు ఒక్క పెళ్ళాం ఉండి ఇంకో పెళ్లి చేసుకుంటామంటే రకరకాల కేసులు పెట్టేవాళ్ళని చూశాం కానీ ఇప్పటికీ ఇద్దరు పెళ్ళాలున్నా మూడో ఆమె మూడో పెళ్లికి ఒప్పుకోవడమేంటో ఇద్దరు పెళ్ళాల దగ్గరుండి మరి భర్తకు పెళ్లి చేయించడమేంటో అనుకున్నారు అయినా పండన్న లక్కీ ఫెలో అని కొందరంటుంటే ముగ్గురు భార్యల ముద్దుల మొగుడికి అభినందనలు అంటూ మరి కొందరు విషస్ తెలిపారు ఏదేమైనా ఈ పండన్న మూడు పెళ్ళిళ్ళు ముగ్గురు భార్యల స్టోరీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిందే దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి